ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అటు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పనితీరుపై ఎక్స్ చి ఫెలెన్ మస్ చేసినటువంటి కామెంట్స్ భారత్ లో దుమారం రేపుతున్నాయి ప్యూటోరికోలో ఇటీవల నిర్వహించినటువంటి ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓటింగ్ లో జరిగే అవకతవకలు హ్యాకింగ్ ను నివారించాలంటే అమెరికాలో జరిగే ఎన్నికల నుంచి ఈవీఎంలను తొలగించాలని ఆయన సూచించారు పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు హ్యాకింగ్ లేకుండా చూడాలంటే ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియలో వాడకూడదని అన్నారు మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు ఈవీఎంల భద్రతపై మస్క్ చేసిన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు భారత్లోని ఈవీఎంలను బ్లాక్ బాక్స్లుగా అభివర్ణించారు రాహుల్ గాంధీ ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ సెగ్మెంట్ ఫలితాలపై దుమారం రేగడంతో ఆ అంశాన్ని హైలైట్ చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు భారత్ లో ఈవీఎం ఒక బ్లాక్ బాక్స్ వాటిని పరిశీలించడానికి ఎవ్వరికీ అనుమతి లేదు మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తున్నాయని రాహుల్ గాంధీ ట్వీట్ లో ప్రస్తావించారు ముంబై నార్త్ వెస్ట్ సెగ్మెంట్ లో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసినటువంటి ఫోన్ను ఉపయోగిస్తున్నారని అంటూ వచ్చినటువంటి కథనాన్ని ట్వీట్ లో చేశారు రాహుల్ ఆరోపణలు మస్క్ వ్యాఖ్యలతో బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్వేదిగ్గా స్పందించారు భారత్ లో ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమంటూ ట్వీట్ చేశారు సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లతో ఇంటర్నెట్కు అనుసంధానించేలా తయారు చేసినటువంటి ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో మస్క్ విషయం అన్వయించుకోవచ్చేమో కానీ భారత్ కు వర్తించదని అన్నారు భారత ఈవీఎంలను ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ కాని రీతిలో డిజైన్ చేశారని అన్నారు రాజీవ్ చంద్రశేఖర్ భారత బ్లూటూత్ వైఫై ఇంటర్నెట్ తో కనెక్టివిటీ ఉండదని ప్రస్తావించారు వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదని ట్వీట్ లో రాసుకొచ్చారు రాజీవ్ చంద్రశేఖర్